తైవాన్ ఆక్రమణకు డ్రాగన్ తహతహ అగ్రరాజ్యం కన్నెర్రా. తైవాన్ తమతో పునరేకీకరణ సాధించి తీరవలసిందేనని ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉద్ఘాటించారు. దీన్ని తైవాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము ఎట్టి పరిస్థితుల్లో చైనా ఒత్తిడికి తలొగ్గబోమని, తమ ప్రజాతంత్ర జీవన విధానాన్ని కాపాడుకుంటామని తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్వెన్ తెగేసి చెప్పారు. ఆ తర్వాత చైనా యుద్ధ విమానాలు 4 రోజులపాటు తైవాన్ గగనతలంలో చక్కర్లు కొట్టాయి. తైవాన్ను కలుపుకోవడానికి అవసరమైతే సైనిక చర్యకు వెనకాడబోమని బీజింగ్ ఈ విధంగా సందేశం పంపింది. తద్వారా అగ్రరాజ్యం అమెరికాకు సవాలు విసురుతోంది. ఇటీవలి కాలంలో తైవాన్, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాలతో పదే పదే జగడానికి దిగుతూ డ్రాగన్ దేశం అంతర్జాతీయ సమాజం దృష్టిలో చెడ్డపేరును మూటగట్టుకుంటోంది. గతంలో హాంకాంగ్ను తనలో అంతర్భాగంగా చేసుకున్న చైనా తైవాన్ విషయంలోనూ అదే వైఖరి అవలంబిస్తోంది. తైవాన్ విషయంలో అమెరికా తీరు ఆసక్తికరం. ఓకే చైనా విధానం కింద వాషింగ్టన్ చిరకాలంగా తైవాన్ను కాకుండా చైనాను అధికారికంగా గుర్తిస్తోంది. అదే సమయంలో తైవాన్, అమెరికా సంబంధాల చట్టం కింద తైవాన్కు ఆత్మరక్షణార్థం ఆయుధాలు సరఫరా చేస్తోంది. తైవాన్ జలసంధిలో శాంతి, సుస్థిరతలకు భంగం కలిగించే ఏ చర్యలనైనా గట్టిగా వ్యతిరేకిస్తామని అగ్రరాజ్యం ఇటీవల ప్రకటించింది. చైనా, తైవాన్ల మధ్యనున్న ఈ జలసంధి గుండా కొద్ది రోజుల క్రితం అమెరికా, కెనడాలకు చెందిన 2 యుద్ధ నౌకలు పయనించడం చైనాకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఒకే చైనా విధానాన్ని అనుసరిస్తున్న వాషింగ్టన్ తైవాన్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేసింది. అయితే సమస్యను బలప్రయోగంతో కాకుండా ఏకాభిప్రాయంతో, తైవాన్ ప్రజల సమ్మతితో పరిష్కరించాలని చైనాను కోరుతోంది. ఒకవేళ చైనా దాడికి దిగితే తైవాన్ను తాము రక్షిస్తామని తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. చైనా, రష్యా సహా ఇతర దేశాలకు తమ సైనిక సత్తా బాగా తెలుసని వ్యాఖ్యానించారు. తైవాన్ను చైనా బలవంతంగా కలిపేసుకుంటున్నా అమెరికా చూస్తూ ఊరుకుంటే ఆసియాలోని దాని మిత్రదేశాలకు ప్రతికూల సంకేతాలు వెళతాయి. ఇంతకాలం అమెరికా నీడలో ఆశ్రయం పొందుతున్న తూర్పు, ఆగ్నేయాసియా దేశాలు ఇక చైనా ఛత్రం కిందకు చేరడానికి వాషింగ్టన్ తనంతట తాను పచ్చ జెండా ఊపినట్లవుతుంది. అఫ్ఘానిస్తాన్ నుంచి హఠాత్తుగా సేనలను ఉపసంహరించుకున్న తర్వాత అమెరికా తన మిత్రుల కోసం ఎంతవరకు నిలబడుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ విషయంలో వాషింగ్టన్ మెతక వైఖరి అవలంబిస్తే చైనా దాన్ని అలుసుగా తీసుకుని విజృంభించడం ఖాయం. దీన్ని నివారించడానికి అమెరికా క్వాడ్ను క్రియాశీలం చేస్తూ ఆస్ట్రేలియా, బ్రిటన్లతో కలిసి ఆకుస్ కూటమిని ఏర్పరచింది. తైవాన్ విషయంలో అమెరికా, చైనాలకు భేదాభిప్రాయాలున్నా అవి సాయుధ ఘర్షణకు దారితీయకుండా 4 దశాబ్దాలుగా సంయమనం పాటిస్తూ వచ్చాయి. పరస్పర ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకున్నాయి. అమెరికా మద్దతుతో తైవాన్ అనూహ్య ఆర్థికాభివృద్ధి సాధించి ఆసియా టైగర్స్ లో ఒకటిగా ఎదిగింది. ఏక పార్టీ నియంతృత్వాన్ని వదిలించుకుని బహుళపక్ష ప్రజాస్వామ్యంగా అవతరించింది. చైనా ఇటీవల ప్రదర్శిస్తున్న దూకుడు క్లిష్ట పరిస్థితులకు దారితీస్తోంది. దక్షిణ చైనా సముద్రం తనదేనంటూ జులుం ప్రదర్శించడం, అవాంఛనీయ వాణిజ్య పద్ధతులను అనుసరించడం, ఇరుగుపొరుగు దేశాలపై ఆర్థికంగా ఒత్తిడి తేవడం అమెరికా చైనా సంబంధాలను దిగజార్చాయి. తైవాన్ విషయంలో చైనా యుద్ధానికి దిగే పరిస్థితి లేదన్న సూత్రీకరణలు వినవస్తున్నాయి. బీజింగ్ ప్రస్తుతం పలు సమస్యలతో సతమతమవుతోంది. స్వదేశంలో కనీవిని ఎరగని విద్యుత్ కొరత వచ్చిపడింది. దేశంలో అతిపెద్ద స్థిరాస్తి సంస్థ దివాలా అంచున ఊగిసలాడుతోంది. నవంబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. కొన్ని నెలల్లో శీతాకాల ఒలింపిక్స్ ను నిర్వహించవలసి ఉంది. చైనా, తైవాన్ అధినేతలు ఇటీవల చేసిన ప్రసంగాలు తాత్కాలికంగానైనా ఉద్రిక్తతలను చల్లార్చేలా ఉన్నాయి. తైవాన్ పునరేకీకరణకు బీజింగ్ కట్టుబడి ఉన్నా అది శాంతియుతంగా జరగడం 2 దేశాల ప్రజలకు ప్రయోజనకరమని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉద్ఘాటించారు. 2 దేశాల మధ్య చర్చలు సమాన ఫాయాలో జరగాలనే అభిలాషను తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఏడాది చివరకు అమెరికా చైనా అధ్యక్షుల సమావేశానికి 2 దేశాలు సన్నాహాలు మొదలుపెట్టాయి. అది తైవాన్ భవిష్యత్తును నిర్ణయిస్తుందా లేదా అన్నది వేచి చూడవలసిందే. 100 కోట్ల కోవిడ్ డోసులు వేసి చరిత్ర సృష్టించినప్పటికీ కోవిడ్ పై మన పోరాటం ఇంకా ముగియలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ది లక్ష్యాలైన మౌలిక వసతులు, సుస్థిర పారిశ్రామిక ప్రోత్సాహాలు, నవకల్పనల కోసం పీఎం మిత్ర పార్కులు దోహదపడతాయని జౌళి మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ సౌదీ అరేబియా ప్రభుత్వాల నిర్ణయం మేరకు 2 కోవిడ్ డోసులు, కోవిడ్ మార్గదర్శకాలు, క్రైటీరియాల ఆధారంగా హస్తీర్థయాత్రికుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు. దేశంలో గత 24 గంటల్లో 18,000కు పైగా కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యి జాతీయ రికవరీ రేటు 98.16% నమోదైంది. 100 కోట్ల టీకాలు అందించిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ ఘనతను సాధించడంలో తమ వంతు పాత్ర పోషించిన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆకాశవాణి సవినయంగా నమస్కరిస్తోంది. కోవిడ్ పై పోరు ఇంకా కొనసాగుతోందని గుర్తు చేస్తూ టీకాలు పూర్తిగా తీసుకుని వారు వెంటనే తీసుకోవాలని, టీకాలు వేసుకోవడంలో ఇతరులకు సహాయపడాలని కోరుతున్నాం. పండుగల సీజన్లో మాస్కును తప్పక ధరించండి. 2 గజాల భౌతిక దూరం, ముఖం చేతుల పరిశుభ్రత పాటించండి. ఇప్పుడు వార్తల వివరాలు. 100 కోట్ల కోవిడ్ డోసులు వేసిన చరిత్ర సృష్టించినప్పటికీ కోవిడ్ పై మన పోరాటం ఇంకా ముగియలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పండుగల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ ముందు జాగ్రత్తలు తోచా తప్పక పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఈరోజు ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రానున్న పండుగలను అత్యంత జాగ్రత్తగా జరుపుకోవాలని అన్నారు. మొదటి డోసు వేసుకుని వారు వెంటనే వేయించుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు ఇతరులు కూడా వేయించుకునేలా ప్రోత్సహించాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. భారతదేశపు టీకాకరణ కార్యక్రమం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేదానికి ఉదాహరణని చెప్పారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ది లక్ష్యాలైన మౌలిక వసతులు, సుస్థిర పారిశ్రామిక ప్రోత్సాహం, నవకల్పనల కోసం పీఎం మిత్ర పార్కులు దోహదపడతాయని జౌళి మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ జౌళి రంగంలో భారత్ను ఉన్నత స్థానం నిలబెట్టడానికి, ఆత్మ నిర్భర్ భారత్ను సాధించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలను సాకారం చేయడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు జౌళి మంత్రిత్వ శాఖ తెలిపింది. జౌళి పరిశ్రమ రంగానికి అవసరమైన అత్యాధునిక పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుంది. అంతర్జాతీయంగా భారత్ టెక్స్టైల్ రంగంలో పోటీ పడడానికి కూడా దోహదపడుతుంది. అంతర్జాతీయ టెక్స్టైల్ రంగంలో భారత్ను సమున్నత స్థానంలో నిలబెట్టడమే కాకుండా పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పనకు ఈ పథకం వల్ల లాభం చేకూరుతుంది. 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని భారత్ చేరుకున్న సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు, బిల్గేట్స్, భారతీయ శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలకు అభినందనలు తెలిపినందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. బిల్గేట్స్ ట్వీట్స్ కు ప్రధానమంత్రి స్పందిస్తూ మహమ్మారిని ఎదుర్కొనే పోరులో భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. అంతకుముందు బిల్గేట్స్ తాను చేసిన ట్వీట్లో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల మార్కును భారత్ దాటిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల ఉత్పత్తి, భారత ఆవిష్కరణలు, కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా లక్షలాది మంది కార్యకర్తల సేవల ఫలితంగా భారత్ ఈ మైలురాయిని చేరుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గేట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయలకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆత్మ నిర్భర్ భారత్ స్వయం పూర్ణ గోవా కార్యక్రమం లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ కొరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు స్ఫూర్తిగా తీసుకుని గత సంవత్సరం 1 అక్టోబర్ స్వయం సంపూర్ణ గోవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమ అమలుకు రాష్ట ప్రభుత్వం స్వయం పూర్ణ మిత్ర అనే ఉన్నతాధికారిని నియమించింది. ఈ అధికారి ఎంపిక చేసిన పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని ప్రజలను వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వివిధ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేకూరేలా పనిచేస్తారు. భారత్ సౌదీ అరేబియా ప్రభుత్వాల నిర్ణయం మేరకు 2 కోవిడ్ డోసులు, మార్గదర్శకాలు, క్రైటీరియా ఆధారంగా పూర్తి టీకాకరణతో హజ్ తీర్థయాత్రికుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు.
కొత్త ఢిల్లీలో ఈరోజు హజ్ సమీక్ష సమాపేశానికి నఖ్వి అధ్యక్షత వహించి మాట్లాడుతూ, ఇరు దేశాలలో ఆరోగ్య కోవిడ్ ప్రోటోకాల్ దృష్టిలో పెట్టుకుని 2022 హజ్ యాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. నవంబర్ మొదటి వారంలో 2022 హజ్ అధికార ప్రకటన వెలువడుతుందని, అప్పుడే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. హజ్ 2022 ప్రక్రియ మన దేశంలో 100% డిజిటల్ విధానంలో ఉంటుందని కూడా కేంద్ర మంత్రి తెలిపారు. ముంబైలోని కరే రోడ్లో గల 61 అంతస్తుల అవిజ్ఞా పార్క్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 సంవత్సరాల యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మంటలు 19వ అంతస్తులో చెలరేగినట్లు భావిస్తున్నారు. మంటలు ఆర్పడానికి 14 అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. 52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వచ్చే నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. సత్యజిత్ రే జీవన సాఫల్య పురస్కారంతో మార్టిన్ స్కోర్సెస్ ఇస్తామన్ జాబోలను సత్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ విభాగంలో 96 దేశాలకు చెందిన 624 చలనచిత్రాలను ప్రదర్శించనున్నట్లు కూడా అనురాగ్ ఠాకూర్ చెప్పారు. బ్రిటన్ నావికా దళాధిపతి సర్ టోనీ రడాకిన్ ఈరోజు న్యూఢిల్లీలో భారత నావికా దళాధిపతి అడ్మిరల్ పరంబీర్ సింగ్ తో సమాపేశమయ్యారు. సందర్భంగా నావికా ద్వైపాక్షిక సహకార అంశాలతో సహా ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరత నెలకొల్పడానికి ఉమ్మడిగా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు అధిపతులు ప్రముఖంగా చర్చించారు. బ్రిటన్ నావికా దళాధిపతి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా ముంబైలోని పశ్చిమ నావల్ కమాండ్ను సందర్శించి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ హరికుమార్తో సంభాషణలు జరుపుతారు. దేశంలో గత 24 గంటల్లో 18,000కు పైగా కోవిడ్ కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో 175,745 క్రియాశీలక కేసులున్నాయి. మొత్తం నమోదైన కేసుల్లో ఇది 0.51% ఉంది. గత మార్చి నుండి చూసినట్లయితే ఇది అత్యల్ప శాతం. గత 24 గంటల్లో 17,561 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,35,14,449కి చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.16% నిలిచింది. ఆస్టేలియాలోని 2వ అతిపెద్ద నగరం మెల్బోర్న్ లో అన్లాక్ ప్రకటించారు. దీంతో 50 లక్షలకు పైగా మంది ప్రజలు ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు. మహమ్మారి కాలంలో 260 రోజులకు పైగా 6 సార్లు మెల్బోర్న్ ప్రజలు లాక్డౌన్ చవి చూశారు. ఈ నగరంలోని 16 ఏళ్లకు పైబడిన 70% మందికి టీకాకరణ పూర్తి కావడంతో సాధారణ కార్యక్రమాలకు తిరిగి అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సిడ్నీ క్యాన్బెరా నగరాల్లో వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో అక్కడ కూడా అన్లాక్ ప్రకటించారు. మహమ్మారి కాలంలో దేశవ్యాప్తంగా 1,590 మరణాలు నమోదయ్యాయి. కాగా అన్లాక్ ప్రకటించిన నగరాల్లో కేవలం టీకాలు తీసుకున్న వారిని మాత్రమే రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనుమతిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా ప్రతి నెల తన మనస్సులోని మాటను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఎల్లుండి ఆదివారం నాడు ప్రసారమవుతుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆకాశవాణి, దూరదర్శన్ తో పాటు యూట్యూబ్ ఛానల్స్ పై కూడా వినవచ్చు. ప్రధానమంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. కేంద్రం ఇప్పటివరకు 104,50,00,000కు పైగా కోవిడ్ డోసులను ఉచితంగా సరాసరి సేకరణ పద్దతిలో రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేసింది. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా ఉపయోగించని 11,65,00,000కు పైగా డోసులు నిల్వ ఉన్నాయి. 100 కోట్ల కోవిడ్ డోసులు వేసి చరిత్ర సృష్టించినప్పటికీ కోవిడ్పై మన పోరాటం ఇంకా ముగియలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ది లక్ష్యాలైన మౌలిక వసతులు, సుస్థిర పారిశ్రామిక ప్రోత్సాహం, నవకల్పనల కోసం పీఎం మిత్ర పార్కులు దోహదపడతాయని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో గత 24 గంటల్లో 18,000కు పైగా కోవిడ్ కొత్త కేసులు వెలుగులకు చూశాయి. జాతీయ రికవరీ రేటు 98.16% నమోదైంది.